फ्रेंड्स మీకు ఎప్పుడైనా ఇండియాలో ఎందుకు అందరి మొబైల్ నంబర్స్ కు 10 డిజిట్స్ ఏ ఉంటాయి అనే డౌట్ వచ్చిందా లేదా ఎందుకు మన మొబైల్ నంబర్ కు 10 డిజిట్స్ ఉంటాయి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి ఫర్ సపోజ్ 1 డిజిట్ తో ఫోన్ నంబర్ చేసాం అనుకోండి అప్పుడు మనం 10 మందికి మాత్రమే మొబైల్ నంబర్స్ ఇవ్వగలం అదే మనం 2 డిజిట్స్ తో ఫోన్ నంబర్స్ ఇచ్చాం అనుకోండి అప్పుడు మనం కేవలం 100 మెంబర్స్ కు మాత్రమే మొబైల్ నంబర్స్ ఇవ్వగలం ఒకవేళ 3 డిజిట్స్ అయితే 1000 మెంబర్స్ కు 8 డిజిట్స్ అయితే 10 క్రోర్స్ మెంబర్స్ కు 9 డిజిట్స్ అయితే 100 క్రోర్స్ మెంబర్స్ కు మనం మొబైల్ నంబర్స్ ఇవ్వగలం కానీ ఇండియాలో ప్రస్తుతం 130 క్రోర్స్ కంటే ఎక్కువ జనాభా ఉంది ఇది పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో 10 డిజిట్స్ మొబైల్ నంబర్ అయితే మనం 1000 క్రోర్స్ వరకు మొబైల్ నంబర్స్ ప్రొవైడ్ చేయగలం ప్రస్తుతం ప్రతి ఒక్కరితో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అయితే అందరికీ మొబైల్ నంబర్స్ అవసరం అవుతాయి సో ఇలా చూసుకుంటే టోటల్గా ఇండియాలో 130 క్రోర్స్ మొబైల్ నంబర్స్ కావాలి అంతేకాకుండా కొంతమంది 2-3 సిమ్ కార్డ్స్ కూడా వాడుతూ ఉంటారు సో 10 నంబర్స్ మొబైల్ నంబర్ అయితేనే బెస్ట్ అందరికీ నంబర్స్ ప్రొవైడ్ చేయగలము అనే కంక్లూజన్కు వచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఇన్ ఇండియా త్వరలో 11 డిజిట్స్ ఉన్న మొబైల్ నంబర్స్ కూడా రావచ్చు ఎందుకంటే యూజర్స్ ఎక్కువ అయిపోయారు మీరు గమనిస్తే ఒకప్పుడు మొబైల్ నంబర్స్ 9తో స్టార్ట్ అయ్యేవి 9తో స్టార్ట్ అయ్యేలా చేసిన మొబైల్ నంబర్స్ అయిపోవడంతో తర్వాత 8తో 7తో 6తో స్టార్ట్ అయ్యే నంబర్లు వచ్చేసాయి నెక్స్ట్ 1, 2, 3, 4, 5తో స్టార్ట్ అయ్యే నంబర్లు కూడా రాబోతున్నాయి మొత్తానికి ఇవి రీజన్స్ మన మొబైల్ నంబర్స్లో 10 డిజిట్స్ ఉండడానికి అలాగే 6, 7, 8తో కూడా మొబైల్ నంబర్ స్టార్ట్ అవ్వడానికి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అలాగే ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ